వెల్కమ్ బ్యాక్. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు ఉపయోగించాల్సిన రెమెడిసివిర్ ఇంజెక్షన్లను కేటుగాళ్లు పక్కదారి పట్టిస్తున్నారు. రోగులకు ఉపయోగించకుండా తమ ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్వయంగా చికిత్స చేస్తున్న డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. వేలల్లో ఉండే ఇంజెక్షన్లు లక్షల రూపాయలకు అమ్మేస్తున్నారు. డాక్టర్లు లక్షల రూపాయల కోసం కరోనా పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటన భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బ్యాంక్ స్ట్రీట్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో అనుమతులు లేకుండా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న సంగతి తెలిసి పోలీసులు విచారణ చేపట్టారు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ శివరామ కృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు ఉపయోగించాల్సిన రెమెడిసివిర్ ఇంజెక్షన్లను కేటుగాళ్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రెమెడిసివిర్ ఇంజెక్షన్ల దందాకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సైదాబాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సైదాబాబు, సృజన, ఖమ్మం జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ రెండు జిల్లాలకు సంబంధించి రెమెడిసివిర్ సంబంధించినటువంటి దందా కొనసాగుతా ఉంది. మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోనే దానికి సంబంధించినటువంటి తాత్కాలిక వైద్యుడిగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్నటువంటి శివరామకృష్ణ ఈ దందాన్ని నిర్వహిస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకొని అతను విచారించిన తర్వాత నేరుగా దీని వెనుక ఎవరైతే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సేవా యుగంధర్ ఉన్నారని తెలిసింది. సో ప్రభుత్వం దీనిపైన స్పందించింది, సూపరింటెండెంట్ సేవా యుగంధర్ ని సస్పెండ్ చేసింది, అదేవిధంగా కాంట్రాక్ట్ వైద్యుడిగా ఉన్నటువంటి శివరామకృష్ణ విధుల నుంచి తొలగించింది. వీళ్ళిద్దరికీ సంబంధం ఉన్నటువంటి ఫార్మ్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో ఇప్పటికే రెండు సిరప్కి సంబంధించి చాలా మంది అది అందుబాటులోకి రాక బ్లాక్ మార్కెట్ లో 35,000 నుంచి 40,000 వరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే వీటిని ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తులు, అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వైద్యులే వీటిని బ్లాక్ మార్కెట్ కు తరలించడం అనేది బాధాకరమైన అంశం. సో ప్రస్తుతం అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా భద్రాచలం సూపరింటెండెంట్ చావా యోగేందర్ ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రెమ్డిసివిర్ సంబంధించినటువంటి అంశాలను ఇంకా లోతైనటువంటి విచారణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ అదేవిధంగా ఒక టీం అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవచ్చి ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాలో ఈ రెమ్డిసివిర్ సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ పటాన్చెరు ప్రాంతానికి చెందినటువంటి ఒక అంబులెన్స్ డ్రైవర్ ఇక్కడ హైదరాబాద్ లో ఏఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక స్టాఫ్ నర్స్ నుంచి 6,000 రూపాయలకు రెమ్డిసివిర్ ఇంజక్షన్లు కొనుగోలు చేసి వాటిని ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర విక్రయిస్తుండటంతో పోలీసులు వాళ్ళ పనిని పట్టుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక అంబులెన్స్ డ్రైవర్ ద్వారా ఈ ఆసుపత్రికి సంబంధించి ఇంజక్షన్స్ అమ్ముతున్నారు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టోర్ ఇన్ఛార్జి సహకారంతో ఇంజక్షన్ సంబంధించి 35,000 రూపాయలు విక్రయిస్తున్నట్టు తెలిసి నిందితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 6 రెమెడిసివిర్ ఇంజక్షన్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరొకటి ఇదే తరహాలో ఖమ్మంలోనే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా ఎవరైతే ఓటీ అసిస్టెంట్, డ్యూటీ డాక్టర్, ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక ముఠా కింద ఏర్పడి వైరా రోడ్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ సమీపంలో ఒక 3 ఇంజక్షన్స్ ని 50,000 రూపాయలకి 30,000 రూపాయలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రెమ్డిసివిర్ ఇంజక్షన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ రెండు ఘటనలకు సంబంధించి 9 మందిని అదుపులో తీసుకున్నారు. సో భద్రాచలం సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సస్పెండ్ తో పాటు అదేవిధంగా శివరామకృష్ణ ఎవరైతే కాంట్రాక్ట్ డాక్టర్ ఉన్నాడో ఆయన తొలగించడం జరిగింది. అక్కడ భద్రాచలంకి సంబంధించినటువంటి మరో అంశం ఏంటంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా
ఈ రెమ్డెసివిర్ దొంగానే కొనసాగుతా ఉంది. ఈ అంశం పైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దృష్టి సారించినట్లయితే సమాచారం అందిస్తున్నాను. కరోనా పేషెంట్లకు ఉపయోగించాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను ప్రభుత్వ వైద్యశాల నుండి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తెప్పించి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ని, ఆసుపత్రి ఫార్మాసిస్ట్ శ్రీనివాస్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర సమయంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు వాడకుండా బయట తమ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి అధిక ధరల్లో ఈ ఇంజెక్షన్లను ఉపయోగించినట్లు విచారణలో ఒక్కొక్కటిగా నిజానిజాలు బయటకు వస్తున్నాయి. కరోనా పేషెంట్ బాధితుల బంధువులతో డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ బేరాలు చేస్తున్న వీడియోలు కూడా బహిర్గతమవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నేను కార్తీక్ ఇలాంటి దాదాపు 7 ఒక 10 పడుతున్నాను, కార్ వెయిటింగ్ వస్తానే ఉంది. మొన్న చెప్పాను, వాడు వరంగల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ బయలుదేరి వచ్చాడు సార్. అప్పుడు వచ్చేవాడు విషయం ఏంటంటే సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ అనేసరికి హాస్పిటల్కి ల్యాండింగ్ ప్రైసే 120, ఇప్పుడు 150,000 మార్కెట్లో ఉన్న ప్రస్తుతం ప్రైస్. ల్యాండింగ్ ప్రైసే 120, నా మిగతా 30,000 మెడికల్ షాప్ ప్రాఫిట్ చూసుకోవాలి. మొన్నటిదాకా హాస్పిటల్ ల్యాండింగ్ ప్రైసే 45,000. లాస్ట్ మొన్న మా ఉగాది ముందల ఉగాది మంగళవారం అయితే మంగళవారం 58,000 ల్యాండింగ్ ప్రైస్. అవ్వండి హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి ప్రాఫిట్ చూసుకుని కదా ఎవరికైనా ఇచ్చేది, మెడికల్ షాప్కి ఇచ్చిన తర్వాత ఇచ్చేప్పుడు ఎంత ఉందో 20% మెడిసిన్స్లో ఉండేది 20% మాకు అది చూస్తున్నాయి కదా 1.5 ఇచ్చేది అది చెప్దామని అది కొడుతున్నాను మా నాన్న. విచారణలో భాగంగా డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ని అరెస్టు చేయగా అతను అందించిన వివరాల ప్రకారం ప్రభుత్వేరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్తో పాటు ఫార్మసిస్ట్ శ్రీనివాస్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కరోనా పేషెంట్ల కోసం ఉపయోగించాల్సిన అత్యవసర ఇంజెక్షన్లను ఇలా ఆసుపత్రిలో రోగులకు వాడకుండా బయటకు పంపి కాసులకు కక్కుర్తిపడ్డ ఘటనలో మరింతమంది వైద్యుల హస్తముందోనని పోలీసుల విచారణలో తేలాల్సిందే. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ సిఏ స్వామి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో జరిగిన దారుణ ఘటన పట్ల చాలా సీరియస్గా విచారణ చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కేసుగా నమోదు చేసి అన్ని వైపులా ఎన్ని ఒత్తిడులు వస్తున్నా వాటిని అధిగమించి పేద ప్రజల కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కరోనా రోగులకు అందించాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కుంభకోణంలో అవినీతి ఆరోపణలు వచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ని సస్పెండ్ చేశారు జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు. మరో కాంట్రాక్ట్ వైద్యుడు శివరామప్రసాద్ని విధుల నుంచి తొలగించారు. ఫార్మసిస్ట్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. వైసీపీ ఎంపీ